హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్. డియర్ వ్యూవర్స్, బిఫోర్ గోయింగ్ టు ఎంటర్ ద క్లాస్, లెట్ మీ గ్రీట్ యూ ఫస్ట్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ మై డియర్ ఫ్రెండ్స్. రింగ్ అవుట్ ద ఓల్డ్, రింగ్ ఇన్ ద న్యూ. చీట్స్ టు ద న్యూ ఇయర్ ఎవ్రీబడి. మే దిస్ న్యూ ఇయర్ బ్రింగ్ యూ పీస్, జాయ్ అండ్ హ్యాపీనెస్. కొత్త సంవత్సరం వచ్చింది, 2024కు వెల్కమ్ చెప్తున్నాం. లాస్ట్ ఇయర్ ఇదే సమయానికి 2023 వచ్చింది. మరి అప్పుడు బాగా ఎంజాయ్ చేసాం, ఇప్పుడు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఎంజాయ్ అంటే నా ఉద్దేశం ఈ ఇయర్ని బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నామని. మరి లాస్ట్ ఇయర్ జనవరి 1 నుంచి నిన్న డిసెంబర్ 31 వరకు ఈ 365 డేస్లో ఏమన్నా మార్పు అనేటువంటిది వచ్చిందా మీలో? మరి ఈ ఇయర్ ఏదైనా న్యూ రిజల్యూషన్స్ తీసుకుంటున్నారా లేదా? మిగతా విషయాలు పక్కన పెట్టండి, వాటన్నిటి గురించి నేను మాట్లాడట్లేదు. నేను ఇంగ్లీష్ గురించి అడుగుతా ఉన్నాను. ఐఎమ్ ఆస్కింగ్ యూ మై డియర్ ఫ్రెండ్స్, హ్యావ్ యూ టేకెన్ ఎనీ న్యూ రిజల్యూషన్స్ రిగార్డింగ్ ఇంగ్లీష్ దిస్ ఇయర్? మీరు ఒక టీచర్ అయినా, లేదా ఒక స్టూడెంట్ అయినా, లేదా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్ అయినా, మీ మీద ఇంగ్లీష్ చూపెట్టేటువంటి ఇంపాక్ట్ అనేటువంటిది చాలా పెరిగిందండి. ఈ విషయం మీరు నోటీస్ చేశారా? మరి అంత ఇంపాక్ట్ ఉన్నటువంటి ఇంగ్లీష్కి సంబంధించి ఈ కొత్త సంవత్సరంలో ఏదైనా కొత్తగా ట్రై చేయాలనేటువంటి ఏ రిజల్యూషన్ తీసుకోకుంటే మరి ఎలా చెప్పండి? నేనున్నది మీకోసం, నేను వీడియో చేసేది మీకోసమే. ఇంగ్లీష్లో మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడమే నా యొక్క ఉద్దేశం. కాబట్టి నేను మీ తరపున ఈ సంవత్సరంలో ఒక 10 న్యూ రిజల్యూషన్స్ అనేటువంటివి తీసుకొని పోతా ఉన్నాను. ఈ రిజల్యూషన్స్ మీరు పాటిస్తే, వీటిని ఫాలో అవుతే, గ్రామర్లో కావచ్చు, స్పోకెన్ ఇంగ్లీష్లో కావచ్చు, వొకాబులరీలో కావచ్చు, మిమ్మల్ని ఖచ్చితంగా ఇంప్రూవ్ అనేటువంటివి చేస్తాయి ఇంగ్లీష్కి సంబంధించి. మీరు రెడీనా? నాతో పాటు ట్రావెల్ చేయడానికి మీరు రెడీనా? నన్ను ఫాలో అవ్వడానికి మీరు రెడీనా? మీరు కనుక ఓకే అంటే మనం నేర్చుకోవాల్సిన, నేర్చుకోబోయేటువంటి ఈ 10 రిజల్యూషన్స్ చూద్దాం. ఫస్ట్ పాయింట్, థింక్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో ఆలోచించడం మొదలుపెట్టండి. మనం నేటివ్ స్పీకర్స్ కాదు ఇంగ్లీష్కి సంబంధించి. కాబట్టి మనం ఎవరితో అయినా మాట్లాడినా, ఎవరన్నా వచ్చి ఒక డౌట్ అడిగినా, లేదా ఒక ఇన్ఫర్మేషన్ అడిగినా, ఇమీడియట్గా మన బ్రెయిన్ ఏం చేసిద్దంటే మన మదర్ టంగ్లో ఆలోచించడం మొదలుపెట్టింది. ఆ ఆలోచన ప్రతిరూపమే మన ఆన్సర్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మీరు కొంచెం స్విచ్ ఓవర్ కావాలి. అదేంటంటే, సరే వాళ్ళకైతే ఆన్సర్ చెప్పారు, పంపించారు, మాట్లాడారు, వదిలేశారు, బట్ మీరు ఒక్కసారి ఒంటరిగా కూర్చొని ఆలోచించండి, వాళ్ళు అడిగిన క్వశ్చన్కి కానీ, అడిగిన ఇన్ఫర్మేషన్కి కానీ, మనం చెప్పినటువంటి సెంటెన్సెస్ కానీ ఆ ఆన్సర్స్ అనేటువంటివి ఇంగ్లీష్లో చెప్పలేమా? ఆలోచించండి. మనం చెప్పినటువంటి అదే ఆన్సర్స్ని ఇంగ్లీష్లో మనం చెప్పలేమా? మరి ఇంగ్లీష్లో చెప్పాలంటే ఆ ఆన్సర్స్ ఎలా ఉంటాయి అనేటువంటిది ఇప్పటి నుంచి మీరు ఖచ్చితంగా ఆలోచించండి. మీకు తెలిసినటువంటి నాలెడ్జ్ తోటి 70-80% ఆన్సర్స్ అనేటువంటివి మీరు ఖచ్చితంగా చెప్పగలరు. సెకండ్ పాయింట్, టాక్ టు యువర్ సెల్ఫ్. మీతో మీరు మాట్లాడండి, ఒక అద్దం ముందు నిలబడండి, లౌడ్గా మాట్లాడండి. ఇక్కడ మిమ్మల్ని గమనించేవాళ్ళు కానీ, క్రిటిసైజ్ చేసేవాళ్ళు కానీ, ఎగతాళి చేసేవాళ్ళు కానీ ఎవ్వరూ లేరు. సో మీతో మీరు ఇంగ్లీష్లో మాట్లాడండి. తప్పులు ఉంటే మీకు తెలుస్తాయి. ఎంతవరకు మీ నాలెడ్జ్ ఉందో మీకు తెలుస్తుంది. ఫర్దర్గా ఏం చేయాలో మీకు ఒక అవగాహన అనేటువంటిది వస్తుంది. థర్డ్ పాయింట్, స్టార్ట్ ఏ వొకాబులరీ బుక్ ఆఫ్ యూజ్ఫుల్ వర్డ్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు డైలీ లైఫ్లో చాలా రకాలైనటువంటి కొత్త వర్డ్స్ని వింటూ ఉంటారు, చదువుతూ ఉంటారు, తెలుసుకుంటూ ఉంటారు, మాకు వచ్చిందిలే అనుకుంటారు, విని వదిలేస్తారు, కానీ అవి ఖచ్చితంగా మనం మర్చిపోతాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా, ఇంగ్లీష్ లర్నర్స్ అయినటువంటి ప్రతి ఒక్కరూ చేసేటువంటి పని ఇదే. వాళ్ళు ఒక బుక్ పెట్టుకుంటారు, ఆ తెలుసుకున్నటువంటి కొత్త వొకాబులరీ వర్డ్స్ని రాసుకుంటారు, వాటి మీనింగ్స్ రాసుకుంటారు, వాటి యొక్క యూసేజ్ రాసుకుంటారు, వాటిని మళ్ళా రిపీట్ చేస్తూ చదువుకుంటూ ఉంటారు. ఇది ఒక బెస్ట్ టిప్ అండి మీరు ఇంగ్లీష్లో మాస్టరీ సంపాదించడానికి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, సరౌండ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఇంగ్లీష్. మీ యొక్క సరౌండింగ్స్ ఇంగ్లీష్ తోటి నిండే విధంగా చూసుకోండి. మీ ఫ్రెండ్స్ గ్రూప్ కావచ్చు, టీచర్స్ కమ్యూనిటీ కావచ్చు, మిగతా ఎవరైనా కావచ్చు, మీ చుట్టూ ఉండేటువంటి సర్కమ్స్టాన్సెస్ అన్నీ కూడా మిమ్మల్ని ఇంగ్లీష్ నేర్పించే విధంగా ఉండాలి. మీరు ఖచ్చితంగా వాటిని నేర్చుకునేటట్లు ఉండాలి. తప్పదురా బాబు, ఇది నేర్చుకోవాల్సిందే అనేటువంటి విధంగా ఉండాలి. ఫైండ్ ద పీపుల్ టు టాక్ టు. గుర్తించండి, గమనించండి, చూజ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ని. ఎవరికైతే మీలాంటి థాట్స్ ఉంటాయో, ఎవరికైతే మీలాగా ఇంగ్లీష్లో మాట్లాడాలనేటువంటి కోరిక ఉంటుందో, వాళ్ళని మీరు సరౌండ్ చేసుకుని వాళ్ళతోటి ఇంగ్లీష్లో కన్వర్స్ చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు ఒక సిచ్యువేషన్ అనేటువంటి క్రియేట్ చేసుకుంటే మీరు తప్పనిసరిగా ఇంగ్లీష్లో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. ఫిఫ్త్ పాయింట్, ప్రాక్టీస్ ఎవ్రీడే. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలండి. ఇట్ ఈస్ అ లాంగ్వేజ్, ఇది ఒక లాంగ్వేజ్. మరి లాంగ్వేజ్ రావాలంటే ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది.
లాంగ్వేజ్ మెంట్ ఫర్ స్పీకింగ్, మాట్లాడితేనే భాష అనేటువంటిది వస్తుంది. సో డైలీ మీరు ప్రాక్టీస్ చేయాలి, నేర్చుకున్నటువంటి వాటిని ట్రై చేయాలి, సిచ్యువేషన్స్ మీరే క్రియేట్ చేసుకోవాలి, ఆ వర్డ్స్ వచ్చేటట్టు వాటిని యూజ్ చేసేటట్టు సిచ్యువేషన్స్ని మీరే క్రియేట్ చేసుకుని మీ అంతటా మీరే చొరవ తీసుకుని మాట్లాడుతూ ఉంటే వాటిని మర్చిపోకుండా ఉంటాం, వాటిని ఈజీగా మనం ఫ్రీగా యూజ్ చేస్తాం. ఆ సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు మీ మైండ్లో ఆ వర్డ్స్ వాటంతట అవే వచ్చేస్తాయి. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్, హ్యావ్ కాన్వర్జేషన్స్ ఇన్ ఇంగ్లీష్. వర్డ్స్ వర్డ్స్గా చెప్పొద్దు, కంప్లీట్ సెంటెన్స్ అనేటువంటి చెప్పడానికి ట్రై చేయండి, కంప్లీట్ డైలాగ్ని ఫిల్ చేయడానికి ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్తో ట్రై చేయండి, టీచర్స్తో ట్రై చేయండి, మీ కలీగ్స్ తోటి ట్రై చేయండి. ఇక్కడ మీరు గ్రామటికల్ రూల్స్ నేను పట్టించుకోవద్దు, హోలిస్టిక్గా కంప్లీట్గా ఆ సెంటెన్స్ని మీరు కన్వర్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా ఈ అప్రోచ్ మీకు ఇంగ్లీష్లో మాట్లాడడానికి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ సెవెంత్ పాయింట్, గెట్ ద న్యూస్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో న్యూస్ పొందడానికి ట్రై చేయండి. మీరు కొత్త న్యూస్ తెలుసుకోవాలన్నా, న్యూస్ వినాలన్నా, లేదా న్యూస్ చదవాలన్నా మీరు తెలుగు బదులు ఇంగ్లీష్కి స్విచ్ ఓవర్ కండి. ఇంగ్లీష్కి సంబంధించినటువంటి చాలా న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, పెట్టండి, ప్లే చేయండి, వినండి. అర్థమైన వరకు అర్థమవుతుంది, కానీ అర్థం కాలేదని తీసేయొద్దు. వాటిని వింటూ ఉంటే ఖచ్చితంగా దాని యొక్క కోర్ మీనింగ్ అనేటువంటిది మీకు అర్థమవుతుంది. వాచ్ ఇంగ్లీష్ మూవీస్, ఇంగ్లీష్ మూవీస్ చూడండి, అయితే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే హాలీవుడ్ మూవీస్లో వాళ్ళు పలికేటువంటి డైలెక్ట్ అనేటువంటిది మీకు మోస్ట్లీ సరిగా అర్థం కాదు. కింద మనకు సబ్ టైటిల్స్ ఉంటే వాటిని చూసి మనం గెస్ చేయొచ్చు కొన్ని వర్డ్స్ని. వాచ్ టీవీ షోస్ ఇన్ ఇంగ్లీష్, టీవీ షోస్ ఉంటాయి, వెబ్ సిరీస్లు ఉంటాయి, అవన్నీ కూడా ఇంగ్లీష్లోనే చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఎయిత్ పాయింట్, గెట్ ఇంట్రెస్ట్ ఓవర్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ పైన ఇంట్రెస్ట్ పెంచుకోండి, మీ లైఫ్లో మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది ఇంగ్లీష్ పైన మీకున్నటువంటి సామర్థ్యం. ఎందుకంటే ఇది ఒక లింక్ లాంగ్వేజ్ అండి, ఇది ఒక బిజినెస్ లాంగ్వేజ్, కమ్యూనికేటింగ్ లాంగ్వేజ్. వరల్డ్ అంతా కూడా ఒక గ్లోబల్ విలేజ్గా మారిపోయినటువంటి ఈ సమయంలో, ఈ గ్లోబల్ విలేజ్లో కమ్యూనికేషన్ అనేటువంటిది ఇంగ్లీష్ ద్వారా మాత్రమే జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి ఇంగ్లీష్ పైన మీరు ఎంత ఇష్టం పెంచుకుంటే, ఎంత ప్రేమను పెంచుకుంటే దాన్ని అంత ఈజీగా ఇబ్బంది లేకుండా కష్టం లేకుండా మీరు నేర్చుకుంటారు. ఖచ్చితంగా మీ యొక్క ప్రొఫెషన్లో మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెట్టాలంటే అది ఇంగ్లీష్ వల్లనే సాధ్యం. నెక్స్ట్ నైన్త్ పాయింట్, ట్రై జామ్. జామ్ని ట్రై చేయండి, తినే జామ్ని కాదండి నా ఉద్దేశం, జస్ట్ అ మినిట్, ఒక్క నిమిషం. ఒక ఆబ్జెక్ట్ గురించైనా, ఒక పర్సన్ గురించైనా, అతను క్రికెట్ ప్లేయర్ కావచ్చు, ఫిల్మ్ స్టార్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక కలర్ గురించైనా, ఒక ఫ్రూట్ గురించైనా, ఒక వెజిటబుల్ గురించైనా, దేని గురించైనా ఒక్క నిమిషం పాటు మీరు ఇంగ్లీష్లోనే చెప్పాలని ట్రై చేయండి. మీరు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నారు, దానికి సంబంధించినటువంటి వొకాబులరీ వర్డ్స్ మీ మైండ్లో ఉన్నాయి. ప్రాబ్లం ఏంటంటే నేను ఇంగ్లీష్లో మాట్లాడలేననేటువంటి ఈ నెగిటివ్ ఫీలింగే మిమ్మల్ని పైకి రాకుండా అడ్డుపడుతుంది. ఆ ఫీలింగ్ని వదిలేసేయండి, ఒక్కసారి ఓపెన్ అప్ కండి, ట్రై చేయండి. ఒక్క నిమిషం పాటు తెలుగు వర్డ్ యూజ్ చేయకుండా దేని గురించైనా ఎవరి గురించైనా ఇంగ్లీష్లో మీకు తెలిసిన నాలెడ్జ్ తోటి మాట్లాడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది అది క్రియేట్ చేస్తుంది మీ పైన. టెన్త్ పాయింట్, మేక్ మిస్టేక్స్. తప్పులు చేయండి, మిగతా తప్పుల గురించి కానీ నేను చెప్పేది ఇంగ్లీష్కి సంబంధించి, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మిస్టేక్స్ చేయండి. మనం ఏం నేటివ్ స్పీకర్స్ కాదు, తప్పులు పోకుండా ఎర్రర్స్ ఏం చేయకుండా మనం ఫ్లూయెంట్గా మాట్లాడడానికి మనం ఏం నేటివ్ స్పీకర్స్ కాదు. తప్పులు మనం కాకుండా ఇంకెవరు చేస్తారు, తప్పులు పోయినా ఏం బాధపడద్దండి. అయితే ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, వన్స్ మీరు అది రాంగ్ అని లేదా మిస్టేక్ అని లేదా ఎర్రర్ అని గుర్తించినప్పుడు నెక్స్ట్ టైం ఆ ఎర్రర్ని మీరు రిపీట్ చేయొద్దు. అంటే మీరు డైలీ గ్రో అనేటువంటిది అవుతూ ఉండాలి. ఇలా చేస్తే మీ ఎర్రర్స్ అనేటువంటి తగ్గిపోతాయి, మీరు పర్ఫెక్షన్ వైపు అడుగులు వేస్తారు. ఇవి ఫ్రెండ్స్ మనం తీసుకున్న 10 రిజల్యూషన్స్, వీటిని ఫాలో అవుదాం. న్యూ ఇయర్లో అయినా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి మంచి నాలెడ్జ్ని సంపాదిద్దాం. దీనికోసం నా వంతుగా నేను వీడియోస్ చేస్తుంటాను, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాను. మరి నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే నా వీడియోస్ని షేర్ చేయండి, అవసరమైనటువంటి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజుకి నా వీడియో, మరొకసారి మరొక వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.